तेनाली सब जेल प्रांगण में खैदी प्रत्येक शिक्षण तरगत प्रारंभ आदिवार श्री आंजनेय ध्यान योग मंडली आध्र्यन शिक्षण तरगत रेडव अदनप जूनियर सिविल जड्जी जे श्री सीता प्रारंभ ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యోగా వలన శారీరక దృఢత్వం మానసిక దృఢత్వం మంచి ఆలోచనలు కలుగుతాయని తెలియజేశారు. ఖైదీలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సబ్ జైల్ పర్యవేక్షణ అధికారి జి ప్రసాద్, యోగాచార్యులు కిషోర్ గురుజీ, యోగా సభ్యులు ముంతా శ్రీనివాసరావు, స్వామీజీ నాగరాజు, కె మాతాజీ, సిహెచ్ రాఘవేంద్రరావు, శ్రీరామ్ మూర్తి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మంచి సందేశంతో చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళ శ్రీ ఆంజనేయ ధ్యాన మండలి ధ్యాన యోగ మండలి వారి ఆధ్వర్యంలో వారు ఇలాగే ఇంకా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. ఈ యోగా వల్ల శారీరక దృఢత్వం కాకుండా మానసికంగా కూడా ఎంతో దృఢత్వం వస్తుంది, మంచి మంచి ఆలోచనలు ప్రశాంతత వస్తుంది. అందువల్ల అందరూ వీరి ఇదిలో వీరి ఆధ్వర్యంలో మంచి మంచి యోగాసనాలు చేస్తూ మీరు అందరూ కూడా మంచిగా మానసిక శారీరక ఆరోగ్యాన్ని పొందాలని కోరుకుంటూ మేము ఇలా శిబిరం పెట్టిన ప్రతి పర్యాయం కూడా ఈ శిబిరం అయిపోయాక వీళ్ళకి బెయిల్స్ వస్తాయి. బెయిల్స్ వచ్చాక దాదాపు 7-8 మంది అక్కడ రెగ్యులర్గా వచ్చి జాయిన్ అయిన సాధకులు 400 మంది ఉన్నారు. కాబట్టి ఈ సబ్ జైల్లో ఏర్పాటు చేసేటువంటి యోగ శిక్షణ శిబిరము జ్ఞాన భాండాగారం లాంటిది. భక్తి, జ్ఞాన, కర్మ, రాజయోగాలన్నీ కూడా కలిపి మేము వీళ్ళకి శిక్షణ ఇవ్వబోతున్నాం అన్నమాట. ఈ శిక్షణ 14 రోజుల పాటు జరుగుతుంది. ఉదయం 6:30 నుంచి 7:30 దాకా జరుగుతుంది. వీరికి మా యోగ సాధకులు అంతా కలిసి మొలకలు, పెసలు, అలసందలు కలిపినటువంటి పౌష్టిక ఆహారాన్ని ప్రతిరోజు వారికి ఉదయం పూట ఫుడ్గా కూడా అందజేసే ప్రయత్నం. యోగా అనేది మనసుని, శరీరాన్ని రెండింటినీ ఏకకాలంలో ఉంచేది అని నా యొక్క బలమైన నమ్మకం. మనకి బాగా తిన్న తర్వాత తరగాలంటే ఏం చేసేవాళ్ళం, ఎక్సర్సైజ్ చేసేవాళ్ళం. కానీ ఏమి చేయకుండా మనసుని, శరీరాన్ని ప్రతిరోజు వంచగలిగితే మన బుద్ధి కానీ మన యొక్క ఆలోచన కానీ మారే అవకాశం ఉంటుంది. సో యోగా అనేది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏంటంటే ఆయన ప్రాబల్యం తీసుకొచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తమైపోయింది. మనం వేరే వాళ్ళని ఫాలో అవటం కాదు, ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా మనసుని, శరీరాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలంటే యోగా చేయాల్సిన అవసరం ఉంది. చెంచుపేటలోని అమరావతి కాలనీలో ఉన్నటువంటి ఇండోర్ స్టేడియాన్ని పట్టణంలోని